స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీరు పెట్టుకున్నారు. తనని రాజకీయంగా ఎదుర్కోలేకనే లైంగిక ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా కరుణాపురంలో ఫాదర్ కొలంబో 96వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కేక్ ముందు కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా వచ్చేసారి కూడా తానే ఎమ్మెల్యేగా గెలుస్తానన్నారు. తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఊపిరి ఉన్నంత వరకు గన్పూర్ నియోజకవర్గమే తన దేవాలయం, ప్రజలే తనకు దేవుళ్ళన్నారు. ప్రజల మధ్య ఉంటా అని ప్రజల మధ్యనే చేస్తానన్నారు. అనేక మంది ప్రేమ తత్వంతో నీవలేని బంధువాన్ని ప్రేమించు అనే ఎంత బాధాకరం అంటే సొంత చెల్లె పట్ల నిలబడలేని పరిస్థితి, బిడ్డను పట్టుకోలేని పరిస్థితి. నగ్గురికి రావాలంటే రెండా రాజకీయాలు గెలుస్తూ ఉంటారు. 4 సార్లు గెలుస్తాం తప్పకుండా. ప్రజలలో ఏ సర్వే చేసినా ఈ రోజు నేను ముందు వరుసలో ఉన్నా. డైరెక్ట్గా నన్ను ఎదుర్కోలేక రెండా రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు గణపురం నియోజకవర్గంలో మీరు ఏ సర్వేనా తీసుకోండి, 5వసారి తప్పకుండా ఫాదర్ కొలంబ గారి ఆశీస్సులతో గెలిచి తీరుతా తప్పకుండా. కారణం ఏంటంటే నేను ఎంతో ఆప్యాయంగా మమతాను రాగాలను పంచిపెడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా సమాజంలో సగభాగం ఉన్న మహిళలు మగవాళ్లకు ధీటుగా రాజకీయాలు చేయాలి, గొప్పగా చదవాలని చెప్పేసి అనేక సందర్భాలలో మొన్న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా దాదాపు 6-7 వేల మంది స్వచ్ఛందంగా వచ్చి వారిని సన్మానించుకోవడం జరిగింది. కానీ వీటన్నిటిని చూచి ఓర్చుకోలేక ప్రతిపక్షాలు కానీ స్వపక్షం కానీ రాజకీయాలు చేయాలంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రాజకీయాలు చేయాలి.